attention please. గట్టు వామన్రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆడియో టేప్ వైరల్ గా మారింది. గట్టు దంపతుల హత్య కేసులో అసలైన నిందితుల పేర్లు బయటకు రావడం లేదని వారు అనేక మందిని బలి చేశారంటూ వాయిస్ రికార్డు సంచలనం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండల టిఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షులు పోతారం సర్పంచ్ భర్త జాగిరి సదానందం, మంథని మండల మాజీ జెడ్పీటీసీ భర్త, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న మూల పురుషోత్తమ రెడ్డి మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణగా తెలుస్తోంది. వామన్రావు దంపతుల హత్య జరిగిన మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 18న జరిగిన ఫోన్ సంభాషణ జరిగినట్టు భావిస్తున్నారు. నిందితుల గురించి పోలీసులు మీడియా సమావేశం పెట్టక ముందే ఈ సంభాషణ జరిగినట్టు సమాచారం. పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా హత్య ఘటనలో నిందితుడు బిట్టు శ్రీను ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ఫోన్ సంభాషణలో వాళ్లు మాట్లాడుకున్నారు. హత్యకు కత్తులు కారు సమకూర్చడమే కాకుండా స్వయంగా బ్రిజా కారు నడిపింది బిట్టు శ్రీనే అని ఫోన్లో జరిగిన సంభాషణలో టీఆర్ఎస్ నేత సదానందం అన్నాడు. వామన్రావు కారుకు అడ్డంగా పెట్టి కారు ఎటు వెళ్లకుండా చేశాడన్నారు. బిట్టిసీను ఆడు కుమార్ గాడేమో వెనక కుంటసీన్ కారు అట్టుకుని ఫాలో అప్ చేసాడు. నల్లకారు ఎవరు అది? నల్లకారు కదా బిట్టిసీన్ అన్న బిట్టిసిందా? బిట్టిసీన్ కారు ఉన్నాడు దిగలే. మరి ఆయన పేరేమో అత్తలేదా? అత్తలేదు. నేను శ్రీధర్ బాబు కూడా ఇంటిమేషన్ ఉన్నది, కానీ మరి శ్రీధర్ బాబు కూడా ఎందుకు అంటాడు మరి నాకు లేదు ఆ విషయం. మరి అదే అల్లా అదేందు మరి ఒక అదొకటైతే కారు గురించి అయితే కూడా మాట్లాడుతుంది. వసంతరావు ఉన్నాడు అన్న? వసంతరావు లేడు బాబు. అదే మరి వాళ్ళు ఉత్తర బలి చేస్తారు. ఎంత మొత్తం నలుగురా వాళ్ళు? ఇద్దరు ముగ్గురు ఫస్ట్ కార్ల పేరా, వెనక ఆడు కుమార్ గారు ఇంకొక గ్యారెంట్ పేరు తెలియదు నాకు. ఐదు ఆరుగురు. అంటే వీళ్ళు బండి వీళ్ళు కారేనా? వీళ్ళు కారే కుండసీన్ కార్ ఇది తెల్ల కార్లో వీళ్ళు వెనక కారానికి వామన్రావు కారణకి వీళ్ళిద్దరు. ఇప్పుడు దిగకుండా ఈ డ్రైవర్ గారిని ఇటు పోతా అంటే అటు పోతా అంటే వీళ్ళిద్దరు దిగి అటోలిటోలు ఇక్కడ స్లో అవుతుంది బండి, బండి ఆపు అని కత్తితోటి అటోలిటోలు ఉండి దాడి చేసారు. ఈయన అటు ఇటు పోకుండా కార్ అడ్డం పెట్టాడు అన్నట్టు బిట్సీన్.